ఎప్పుడైనా దృష్టికి రాగానే నేను కలెక్టర్ శర్మని ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు, వెళ్ళి ఆ కుటుంబాలతో మాట్లాడి చేయండి అని చెప్పి నేను హైదరాబాద్ కలెక్టర్కి ఎప్పుడే ఫోన్ చేసి గట్టిగా చెప్పాను. సార్ వచ్చినాక వచ్చి సార్ కలెక్టర్ సార్ వచ్చి సార్ వచ్చి ఏమన్నాడు, నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఉన్నది నేను చేస్తాను. ఆయన చదువుకున్న రాజు చదువుకున్న ఒక జాబు అది గంట కొంటదా రెండు గంటల కొంటదా, మీరు ఇప్పుడు ఇచ్చేసి కూడా లెటర్ క్యాన్సిల్ చేయొచ్చు. అది కూడా ఈ చంచల్ కూడా దగ్గర ఓపెనింగ్ అయిన దాంట్లో డబల్ బెడ్రూమ్, త్రీ డేస్ కే వచ్చి నేను ఎస్టీ మనిషి కాబట్టి నేను అన్యాయం చేయను. మూడు గంటలు చెప్పారు ఇప్పుడు నేను సింగరేణి కాలనీకి అమ్మాయి రాజు ఆ కుటుంబం దగ్గరకు వచ్చినా మొన్న మీకు చెప్పిన కదా వెళ్ళమని చెప్పి. సో ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి, అతను అసలు అరెస్ట్ అయ్యా కాలేదా? అంటే మీడియా కాదు, మీరు కలెక్టర్ కదా, మీరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు, మీరే కదా ఇది చేయాల్సింది, మన మీరే కదా నాకు అష్యూరెన్స్ ఇచ్చింది. మరి ఇప్పుడు అట్టగారు కలెక్టర్ గారు మీరు నా రోజులు ఉన్నాడు, నేను మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చెప్పిను? నేను వెళ్తాను సార్, నేను పర్సనల్గా వెళ్ళి నేను చూసుకుంటాను, నేను అన్ని ఫాలో అప్ చేస్తాను సార్ అని చెప్తురి. ఎంబడే ఆపద్ బంధు కింద 50,000 కూడా ఇచ్చినాం సార్, ఇస్తున్నామని చెప్తురి. మీరు మీరు అధికారిగా మీరు వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరినీ కాదు కదా అసలు వాడిని కల్ప్రెట్ని పట్టుకొని రావాలి కదా. బంధువులు ఐదు రోజులు ఆరు రోజులు అయినా ఇంతవరకు అరెస్ట్ చూపించలేదంటే నీ ఇప్పుడు నేనైతే కమిషనర్ గారి మీద ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ పెట్టించేసి కమిషనర్ గారిని ప్రాసిక్యూట్ చేయమని అడుగుతాను నేను. ఇంతవరకు ఎందుకు కమిషనర్ గారు కానీ హోంమంత్రి లేకపోతే సరే ఆ పొలిటీషియన్స్ని వదిలేసి అధికారులు ఎందుకు విజిట్ చేస్తే లేరు? ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. ఏమైపోయి చేసిన కదా నేను, మీరు నేను చేసినా అంటున్నారు, మీరు పని చేయకపోతే నేను చేసే లాభము? సేమ్ డే వచ్చి నేను నిన్నే కూర్చునేటోని కదా, బాడీనే తీయకుండా కూర్చునేటోని కదా, అన్ని ఇచ్చినాకనే తీయండి అనేటోని కదా నేను. ఇప్పుడు బాడీ దగ్గరనే మొత్తం ఇచ్చేసి బాడీని కదిలించండి అని వచ్చి కూర్చునేటోని కదా నేను. నేను ఇప్పుడు మీ మీద నమ్మకం ఉండి ఒక అధికారిగా మీరు చేస్తారు వాళ్ళ బాధ తెలిసిన వాళ్ళు అని నాకు 100% నమ్మకం ఉంది. కానీ 5 రోజుల తర్వాత కూడా ఎక్కడున్నదో అక్కడనే ఉంటే నమ్మకం సన్నగిల్లుతుంది. కలెక్టర్ కాల్ డేస్ ఉండవు కలెక్టర్ గారు, మీరు చెప్పండి. కలెక్టరు మంత్రులు 24x7 మీరు రాసి సంతకం పెట్టారు, మీరు రాటిఫై చేసుకోండి, మీరు లెటర్ ఇష్యూ చేయండి, మీరు 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 లెటర్ ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత మీ ఆఫీస్లో ఫైల్ ప్రాసెస్ చేసుకోండి. అవును అరే అరెస్ట్ ఒక భాగం. ఇప్పుడు అరెస్ట్ మీరు ఏమన్నారు, పోలీసు వాళ్ళ మీదకి నెట్టారు కాబట్టి పోలీసు వాళ్ళతో మాట్లాడతారు, మీతో మాట్లాడిన అరెస్ట్ గురించి వాళ్ళ డ్యూటీ వాళ్ళ అరెస్ట్ కొంచెం కలెక్టర్ అరెస్ట్ విషయం నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటా, వీళ్ళకి జరగాల్సిన న్యాయం మీ దగ్గర మాట్లాడుతున్నా. ఈ రెండు వేరు వేరు, అరెస్ట్ అనేది పోలీసు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పోలీసు వాళ్ళ మీద ఏమో తిరిగి తీసుకురావాలో నేను చూస్తాను. మీరు బీయింగ్ అనే కలెక్టర్ మీరు అష్యూర్ చేసి మీరు చేసినట్టు అమలు చేయండి ప్లీజ్. ఈరోజు సండే, రేపు ఈవినింగ్ వరకు వాళ్ళకి చేరాల్సిన, ఈరోజు మండే, రేపు ఈవినింగ్ వరకు మీరు ఇవ్వాల్సిన కాగితాలు అప్పయ్యకపోతే మాత్రం వెనస్డే రోజు పొద్దున వచ్చి నేను కలెక్టర్ ఆఫీసులోనే కూర్చుంటాను, నేను మీ దగ్గరనే కూర్చుంటాను. ఇక మీరు ఇచ్చే వరకు నేను ఆ నుంచి కదలండి, నేను క్లియర్గా చెప్తున్నా. 5 రోజులైనా అరెస్ట్ చేయకపోతే మీరు కమిషనర్ గారిని రివ్యూకి పిలవండి, లేకపోతే నేను నేషనల్ ఎస్టీ కమిషన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి కలెక్టర్ మన కమిషనర్ గారిని ఢిల్లీకి పిలిపించి ప్రాసిక్యూట్ చేస్తాను నేను చెప్తున్న కమిషనర్ గారు, మీరు చెప్పండి నా మాట కమిషనర్ గారికి. ఓకే అండి, కలెక్టర్ కలిపి పోవాడు ఆయన ఏమన్నంటే నాకు అది నా శిక్షణ కాదు కదా సార్, సిటీ కమిషనర్ కలిపి అంజనీ కుమార్ కలిపి ఆఫీస్కి పోమంటే కమిషనర్ ఆఫీస్కి పోతే అందరినీ తీసుకొని
ఐదు రోజులు అయ్యింది ఇప్పుడు అట్లా కాదు మీరు ఆ రోజు ఏం చెప్పారు రెండు రోజుల మీకు డబుల్ బెడ్రూమ్ మిల్ ఇస్తాం అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇస్తాం మీకు నష్టపరిహారం ఇస్తాం అన్నారు ఏమైంది ఏదన్నా మూవ్ అయిందా ఇందులో ఇందులో ఏదైనా ఏదైనా డబుల్ బెడ్రూమ్ మిల్ అలాట్మెంట్ అయిందా ఎప్పుడు ఇస్తారు ఐదు రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ ఫార్మాలిటీస్ అయిపోయినాయి కలెక్టర్ గారు మీరు కూడా సింపుల్గా పొలిటీషియన్ లాగా మాట్లాడకండి దయచేసి ప్లీజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ ఎందుకంటే మీకు ఈ వర్గం యొక్క బాధ నొప్పి మీకు తెలుసు కాబట్టి మీరు అడ్రస్ చేస్తారనుకున్నా మీరు కలెక్టర్గా మీరు సింగిల్ ఆర్డరు మీకు కావాలంటే నేను లెటర్ ఇస్తా బీయింగ్ అనే ఎంపీ మీరు అవరు అలాట్ చేయించండి ఏముంది మీకు ఏం కావాలా ప్రభు మీ యు ఆర్ కాంపిటెంట్ అథారిటీ మీరు అలాట్మెంట్ లెటర్ ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తా అన్నది మీరు చేస్తే ఏమైనా భరోసా ఉంటుంది చేస్తా అన్నారు ఇప్పుడు రేపు పొద్దుగాల మీరు ఎండ్ ఆఫ్ ద డే ఓ 15 రోజులు అయిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి ఎవరిని అడగాల ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమైనా గ్యారంటీ ఉందా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరు మంత్రి వచ్చి చెప్పలే రేపు మంత్రిని అడగడానికి మీరు ఆఫీసరు మీరు ఆ కుర్చీలో కూర్చున్నాను చెప్పి మీరు ఆఫీసరు మిమ్మల్ని తీసి ఇంకో జిల్లాకి వేసిండ్రు అనుకో మీరైతే అప్పుడు వేరే జిల్లాలో ఉన్నప్పుడు మీరు చేయలేరు కదా సార్ నేను ఇప్పుడు అక్కడ లేను వేరే దగ్గరకు వచ్చిన అంటారు అట్లా కాదు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని నేను కన్సర్న్తో మాట్లాడుతున్నా నేను నాయకుడిగా మాట్లాడతలేను ఒక బాధిత కుటుంబం యొక్క బాధ అర్థం చేసుకొని మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లుంటుంది అధికారి బదిలీ అయిన మరుక్షణం మీరు కాంపిటెంట్ అథారిటీ కాదు సంతకం పెట్టడానికి కొత్తోడు నేను చెప్పలేదు నాకు తెలియదు అంటాడు పాత ఆయన ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ అయిన సార్ నేను చేయలేను అంటారు